శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థ మాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్ర మాహాత్మ్యాన్ని, కొన్ని దైవ మాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. ఆదిశేషుడి యొక్క తల ఆ యొక్క దివ్యమైనటువంటి సువర్ణముఖరి ఇత్యాదులు కలిగినటువంటి ఆ శేషాచలం, ఆయన యొక్క మధ్యభాగం కాళహస్తి కలిగినటువంటి సువర్ణముఖరీతి మధ్యభాగంలో ఉండేటువంటి కాళహస్తి, పుచ్చం ఎక్కడ అంటే శ్రీశైలం. అంటే ఇక్కడ తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముందు భోజనాలు పంక్తి కూర్చోబెడితే అది శ్రీశైలం వరకు బ్రాహ్మణులు కూర్చున్నారు. అంతమంది బ్రాహ్మణులు భోజనం చేశారు అప్పుడు. దేవాశ్చ నిబిడీభూతాః తస్మిన్ కృష్ణ మహోత్సవే స్థితా దేవద్విజాస్తత్ర స్వస్వ పాత్రాంతికే పృథక్ తదా భగవన్ రాజన్ బ్రహ్మాణం చతురాననం. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మతో స్వామివారు స్వయంగా ఇలా పలుకుతూ ఉన్నారు. ఆనర్పితం నదాతవ్యం దేవానాంచ ద్విజన్మనాం. అయ్యా, అనర్పితమైనటువంటి దాన్ని మనం సమర్పించకూడదు దేవతలకి ద్విజాతులకి. కనుక ఈ కళ్యాణ సమయంలో మరి ఎవరిని పిలవాలి, అనర్పితంగా సమర్పించకూడదని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. మరి ఎవరిని పిలవాలి? అది బ్రహ్మగారే అడిగారు. సర్వజ్ఞం సర్వభోక్తారం సర్వలోకేశ్వరేశ్వరం త్వామేవ వేద్మి గోవింద నత్వత్తుల్యో నచాధిక. నీతో సమానమైనటువంటి వారు కానీ నీకన్నా గొప్పవారు కానీ ఎవరు లేరు గనక స్వామి, నువ్వే సర్వజ్ఞుడివి, సర్వభోక్తవి, సర్వలోకేశ్వరేశ్వరుడివి గనక నువ్వే ముందుగా భోజనం తింటానికి అర్హుడు అనుకుంటున్నాను అన్నట్ట. కస్మై నివేదయం భో ప్రసాది కమలాపతి, నువ్వు నన్ను అనుగ్రహించాలి. కస్మై నివేదయం భో, ఎవరికి నివేదించాలి చెప్పు. సపుత్ర వచనం శ్రుత్వా పుత్రమాహసన్నివ. ఆ యొక్క తన పుత్రుడైనటువంటి బ్రహ్మగారు మాటలు విని చక్కగా నవ్వుతూ శ్రీనివాసస్వామి చెప్పారట, అయ్యా నాకన్నా పెద్దవారు ఉన్నారు, నన్నే అనుకోకు. ఎవరా పెద్దవారు? అహోబిల నృసింహస్య పూజాంకృత్వా నివేదయ. అహోబిల నారసింహుడు అందరికన్నా పెద్దవాడు. స్వేచ్ఛాకేసరిణ స్వచ్ఛ స్వచ్ఛాయా ఆయాసితేందవ త్రాయంతాం వో మధురిపోహో ప్రపన్న ఆర్తిచిదోనఖాః. ప్రపన్నజనుల యొక్క ఆర్తిని ఛేదం చేసేటువంటి అహోబల నృసింహుడు అందరికన్నా పెద్దవాడయ్యా. కృతయుగ స్వామి ఆయన. ఈ కలియుగం ముందుండే ద్వాపరం, ద్వాపరం ముందుండే త్రేత, త్రేతకు ముందుండేటువంటి కృతయుగ దైవం ఆయన. హిరణ్య కశిపాది దుష్ట రాక్షస క్షత్రియుల ఆదిని నిర్జించి ఆ రోజు భూమిని వెళ్ళినటువంటి ఆ దుష్ట రాక్షస నిర్జనం తర్వాత పరమప్రసన్నుడై తన యొక్క వాడి గోళ్ల చేత ఆర్తుల యొక్క దుఃఖాన్ని ఛేదిస్తూ ఉన్నాడు. ఆనాడు రక్తశక్తం కావచ్చు, ఈనాడు అవి ఎలా ఉన్నాయంటే కోటి చంద్రుల యొక్క కాంతులను కూడా ధిక్కరించేటి తెల్లటి దీప్తులు ఇచ్చేటువంటివిగా ఉన్నాయి ఆయన గోల్డ్. ఆయన్ని పిలిపించు అన్నట్ట. బ్రహ్మచకార సర్వేషాం మునీనామపి సమ్మతం గృహారాధన దేవాంశ్చ మంత్ర్యానర్చ తతఃపరం అక్షతార్ఘ్య అంబుగంధైశ్చ ధూపదీపానులేపనై విప్రాణాం అర్చనం చక్రే బ్రహ్మాచ విధిపూర్వకం. అహోబల నరసింహునికి పూజ చేసిన తర్వాత నివేదం చెయ్యి అని చెప్పి చెప్తే బ్రహ్మగారు అలాగే నిత్యము గృహంలో పూజించే దేవతలను కూడా ఆవాహన ఉనర్చి అలాగే పూజించాడు. మునులందరూ అందుకు సమ్మతించారు.
అక్షతలతో అర్ఘ్యంతో గంధంతో ధూపదీప చందన పూతలతో బ్రాహ్మణులను బ్రహ్మగారు పూజించారు. ఆ తరువాత ననామానంద సంపూర్ణ హరిస్థాన్ లౌకికైస్తమ పరివేషం తతశ్చక్రుః అష్టౌ దిక్పాలకాస్తద. మానవులను విడంబించేటువంటి సంతసంతో వారికి నమస్కరించేట శ్రీనివాసుడు ఆ భోజనం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ నారాయణ స్వరూపులుగా భావించి నమస్కరించడం అనేటువంటిది లౌకిక ఆచారంలో ఉంటుంది. అలాగా ఆయన నమస్కరించేట అష్టదిక్పాలకులతో ఉండేటువంటి సభ అది. పాత్ర సంస్కారపూర్వంచ చక్రుస్తే పరివేషణం. ఆ తర్వాత పాత్రలను శుద్ధిపరిచేటువంటి వద్ద గావింపగా ఆ వార్త శ్రీనివాసుడు అగ్నిహోత్రుడు యొక్క ముఖత విన్నట్ట ఆయన. పరివేషించ సంపూర్ణం ఆకర్ణ్య అగ్నిముఖాధరి ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ. శ్రీ మహావిష్ణువు ఒక్కడే ఉండి వేరువేరుగా అనేక విధములకు భూతాలని ఈ మూడు లోకాల్లో సృజించాడు. అంటే మొదట భూతంగా విష్ణువు పుట్టాడంటే భూతం అంటే ఏదో అభూత్ అంటే పుట్టాడు ఆవిర్భవించాడు అనే అర్థం తీసుకోవాలి తప్పించి మనం అనుకునేటువంటి లౌకిక భూతం కాదు. పృథగ్భూతాన్ని అనేక సహా అంటే విష్ణువు గారితో పాటు చాలా భూతాలు పుట్టాయని అనుకోకూడదు. అనేకమైనటువంటి జీవరాశులు పుట్టారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. పృథగ్భూతాన్ని అనేక సహ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగ అవ్యయ. ఆయన విధంగా అంతర్యామి అందరినీ పాలించి అన్నీ వికారాలను చెందకుండా లీలా విలాస రసంతో ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు ఆయన. ఇత్థం కృష్ణార్పణం చక్రే ఇలా ఆయన్ని ప్రార్థించి కృష్ణార్పణం చేసి శ్రీ నృసింహాయ విష్ణవే ఆ నృసింహరూపుడైన కృష్ణుడికి సమర్పిస్తూ ఉన్నాము అని కశ్యపాద్యాంశ్చ గోవింద జుషధ్వమితి చాబ్రబీత్. అప్పుడు కశ్యపాది మునీంద్రులతో ప్రీతియుక్తులై భుజించండి అహోబిల నృసింహస్వామికి కృష్ణార్పణం చేశాం మేము భోజనం అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా భవతాం జ్ఞానపూర్ణానాం కిమనేనాద్య పూర్ణత భవిష్యతి మహాప్రాజ్ఞాః దయావంతస్తపోధనాః. జ్ఞానాధికులైనటువంటి మీకు నేడు పరిపూర్ణత ఎలా కలుగుతుంది ఓ తపోధనులారా, మీరు చాలా దయాస్వరూపులు అని చెప్పి చెప్పారు. దరిద్రం మాంచ జ్ఞానంతం స్వందం అన్నం మే సజలం లఘు. దరిద్రం మాంచ జ్ఞానంతస్తు అన్నం మే సజలం లఘు బహుకృత్య స్వీకృత కృపయా నితరామితి. నన్ను దరిద్రుడిగా మీరందరూ తెలుసుకోండి, నీటితో కూడినటువంటి ఈ అల్పాన్నాన్ని పరమాన్నంగా స్వీకరించి దయతో భుజించండి అని చెప్పి యజమాని గృహస్థు ఎలా ప్రార్థించాలో అలా ప్రార్థిస్తూ ఉన్నాడు శ్రీనివాసస్వామి. ప్రార్థనాం బ్రాహ్మణానాంతు కృతవాన్ ప్రాకృతో యథ. ప్రకృతిలో ఉండేటువంటి సామాన్యులు ఎలా ప్రార్థిస్తారు, అంతటి దివ్యాన్నాన్ని పెట్టేటువంటి స్వామి చేసిన ప్రార్థన మనం తెలుసుకోవాలి. లోకంలో అంతటి వాడు హృషీకేశుడే అలా ప్రవర్తిస్తే మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. వాసుదేవ వచశ్రుత్వ వాక్యమాహుర్మహీసురాహ. ఏదో మనం ఎదుటి వాళ్ళకి భోజనం పెడుతున్నాం వాళ్ళకి లేదు కాబట్టి పెడుతున్నాం అనేటువంటి అహంకారంతో పెట్టకూడదు. పరమాత్మంతటి వాడు ఒకళ్ళు అన్నదానం పొందుతూ ఉంటే వాళ్ళు ఎంతటి మహాత్ములై ఉంటారు అని చెప్పి సంకల్పించి వాళ్ళను పూజించి ఆయన వాళ్ళని తాను దరిద్రుడిగా పరిచయం చేసుకుని ఆదరించాడు. అది గృహస్థు యొక్క లక్షణం. ఆ సమయంలో ఋషులు అంటూ ఉన్నారు, తవ అన్నం అమృత ప్రఖ్యం ముక్తి మార్గస్య సాధనం. ఇది అమృతం అయ్యా, ఈ అమృతం దాగి స్వర్గానికి వెళ్ళం, మేము ముక్తి మార్గాన్ని పొందుతాం. వయం ధన్యా కృతార్థాస్మ కలౌ పాపాకులే హరే. పాపాత్ములైనటువంటి మేము ఈ కలియుగంలో ధన్యులము, నీ భోజనాన్ని నీవు సిద్ధం చేసినటువంటి భోజనాన్ని మేము స్వీకరిస్తున్నాం. అభినంద్య తమిత్తంతే ససంతుష్ట అభుంజత భోజనానంతరం రాజన్ బ్రాహ్మణానాం యథార్హత. ఆ చక్కగా అతనికి సంతోషం తెలిపి వాళ్ళంతా కూడా భోజనం చేశారు. ఇప్పుడు కూడా యజమాని వండి వడ్డిస్తే అయ్యా నువ్వు చాలా ఆదరంగా పెట్టు, వండి వడ్డించిన పదార్థాలన్నీ చాలా బాగున్నాయని చెప్పి చెప్తే యజమాని సంతోషిస్తాడు. ఇది ఋషి సంప్రదాయం, దాన్ని ఋషులు మనకు చూపించారు. యథార్హంగా వాళ్ళకి చక్కగా వాళ్ళు ఏది కోరితే వాళ్ళకి దాన్ని బ్రాహ్మణులకి సిద్ధం చేశారు.
ఆ తర్వాత శ్రీనివాసస్వామి తాంబూలం దక్షిణాంచైవ ప్రదదౌ భగవాన్ హరి స విప్రభోజస్యాంతే స్వయం భోజనమాచరేత్. చూడండి, శ్రీనివాసస్వామి ఈ విధంగా వాళ్ళందరికీ దక్షిణ తాంబూలాదులు ఇచ్చిన తర్వాత తాను భోజనం చేయటానికి సంకల్పించాడు. ఇది యజమాని యొక్క కర్తవ్యము. పుత్రేణ పుత్రపుత్రేణ భార్యయా బంధుభిర్యుతః పుత్రేణ పుత్రపుత్రేణ భార్యయా బంధుభిర్యుతః సాగ్నిః స లోకపాలశ్చ సశేషో గరుడాన్వితః భోజనాంతే ధనాదీశో రాత్రిస్థానముపాగతః శయనం కృతవాన్ కృష్ణః పర్యంకే రమయా సహ. ఇలా పుత్రపౌత్రాదులతో, భార్యా బంధువులతో, అగ్నితో, లోకపాలకులతో, శేషుడితో, గరుడుతో చక్కగా కలిసి భోజనం చేసి రాత్రి రమాదేవితో ఆయన సుఖసేనాన్ని పొందాడు. శయనం కృతవాన్ కృష్ణ పర్యంకే రమయా సహ స్వయం నిద్రావిహీనోపి రేమే ప్రాకృతవద్ హరి. స్వభావం చేత ఆయన నిద్ర లేనప్పటికీ లౌకిక మానవుల్లో ఆయన నిద్ర పొందినట్టుగా నటించాట ఆయన. బ్రహ్మాదయ సురశ్రేష్ఠ కశ్యప అత్రి పురోగమా శయనం చక్రిరే రాజన్ కంధరేషు గుహేషు చ వృక్షమేవులేషు శైలానాం గహ్వరేషు దరీషు చ. ఆ కొండచరియల యందు, గుహల యందు, ఆ పర్వత ప్రాంతముల యందు ఎలా అయితే చక్కగా అందరూ పడుకున్నారో వాళ్ళందరూ కూడా ఉదయమే మళ్ళా లేచారు. తత ప్రభాతే విమలే శ్రీనివాస సతాంగతి గరుడం ప్రేషయామాస బ్రహ్మాణం ప్రతిభూమిప సగత్వా వాయువేగేన బ్రహ్మాణం తల్పసంస్థితం ప్రత్యువాచ మహారాజా పక్షిరాట్ పరమం వచ. ఆ శయనించి ఉన్నటువంటి బ్రహ్మను సమీపించి ఆతంతో ఆ గరుడాళ్ళు వారు చెప్తూ ఉన్నారట, గచ్చ తాతాంతికం బ్రహ్మన్ ఆ నీ తండ్రి ఉండేటువంటి శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళవయ్యా. వస్త్రాలంకార భూషిత హంసం ఆరుహ్య చంద్రాభం గంతుం రాజేంద్ర పట్టణం. ఆ రాజుగారి పట్టణానికి వెళ్ళటానికి, ఆకాశరాజు పట్టణానికి వెళ్ళటానికి ఈ హంసనెక్కి మంచి వస్త్రాలంకార భూషణాలతో సన్నద్ధుడివిగా వాద్యాంతాంచ విచిత్రాణి వాదిత్రాణి మహంతి చ గజా ఆరుహ్య మహతీ భేరీ చాద్యానువాద్యత. మంచి గజాలనెక్కి భేరీ భాంకారాదులతో సర్వవైభవంతో మనం ఇప్పుడు ఆకాశరాజు పట్టణానికి వెళ్ళటానికి సన్నద్ధమైంది సమయము. ఇది శ్రీనివాసస్వామి దివ్యాజ్ఞ చేత ఆ గరుడాళ్ళు వారులు బ్రహ్మాది దేవతలకు తెలుపుతూ ఉండేటువంటి అంశం. శ్రీభూసతులతో చరణాగతులతో